బాధితులు ఆసుపత్రిలో చేరాలంటే రెండు రోజులు వెచ్చి చూడాల్సిన పరిస్థితి ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. కరోనా కేసుల విషయంలో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందని అన్నారు. మహమ్మారి విజృంభిస్తుంటే ముఖ్యమంత్రి జగన్ కనీసం నాలుగు ఆసుపత్రులను కూడా సందర్శించలేదని అన్నారు. కోవిడ్ సహాయానికి ఇచ్చిన కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ కరోనా నియంత్రణలో పూర్తిగా చేతులు ఎత్తివేసిందని ఆరోపించారు. ఆందోళనకరమైన ప్రాణాంతకమైన ప్రజలు అలచేతిలో ప్రాణం పెట్టుకొని ఎదురుగా ఉండే తమ్ముడిని చెల్లెలను చూసి కూడా భయపడే పరిస్థితి ఎవరికీ జరగలేదు. ప్రజలు అలచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతికే పరిస్థితి వస్తుందా? కూటికి లేని పరిస్థితి వస్తుందా? పని ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందా? ఉద్యోగాలు అక్కడుండే ఐటీలో ఉద్యోగస్తులు వచ్చి పొలం దున్నుకునే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? వచ్చింది. ఇది ఆషామాషిగా తీసుకొని మీరు పారాసిటమాల్ వేసుకొని అని చెప్పేసి లైట్గా మీరు తీసుకున్నారు. ఇప్పుడు ఏమైపోయింది? రాష్ట్రంలో 250,000 ఎక్కడున్నాం మనం? దేశంలో థర్డ్ ప్లేస్కి వచ్చి ఒక చిన్న రాష్ట్రం మహారాష్ట్రతో తమిళనాడు వీటన్నింటినీ పోటీ పడే పరిస్థితి వచ్చేసేసాం. చిన్న రాష్ట్రం అంది 1786 ఖాళీగా ఉన్నాయి, 250 వెంటిలేటర్స్ ఉన్నాయని అధికారికంగా సమాచారం ఇస్తున్నారు. కానీ ఒక పేషెంట్ పాజిటివ్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ కావాలంటే 2 డేస్ పడుతుంది సార్. నిన్నటి వరకు ఎట్టున్నా కొత్త కలిగి